एपी सीएम जगन इवाला कड़प जिला पर्यटन रेप पुलिवेंदुला नियोजकवर्ग पर्यटन इवाला पुलिवेंदुला वेंपल्ले प्रांताल पल कार्यक्रम पाल्गोंटारु सीएम जगन उदय 11 गंटलकु पुलिवेंदुला आरएनबी गेस्ट हाउस की चेरुकुनी अक्कड प्रजल नुंची विनती पत्रालनु स्वीकरिंचनुन्नारु तर्वात आरएनबी गेस्ट हाउस नुंडी बयलुदेरी प्रकृति व्यवसाय मोडल प्लांट न्यू बायोटेक साइंसेस कु भूमि पूज चेस्तारु अक्कड नुंची बाक्रापुरम हेलीपैड कु चेरुकुनी हेलीकाप्टर लो वेंपल्लिकि चेरुकुंटारु नूतनंगा निर्मिंचिन वैएसआर मेमोरियल पार्क नूतन जेट्टी बालुरा बालिकल उन्नत पाठशालनु प्रारंभिस्तारु అక్కడే విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు అక్కడి నుంచి ఇడుపులపాయకు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు రేపు దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు ఏపీలో ఇవాల్టి నుంచి 10 సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి 2021 22 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ రోజు నుంచి ఈ నెల 15 వరకు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పరీక్షలను నిర్వహిస్తారు 216,027 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని అధికారులు వివరించారు ఇప్పటికే హాల్ టికెట్లు విడుదల చేశామని ప్రకటించారు ఇవాల్టి నుంచి కాకతీయుల ఉత్సవాలు జరగనున్నాయి చరిత్రను చాటి చెప్పేలా ఈ రోజు నుంచి ఈ నెల 13 వరకు కాకతీయ వైభవ సప్తాహం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది కాకతీయ పాలన వైభవం చారిత్రక విశిష్టత తెలిపేలా సప్తాహాన్ని ఘనంగా నిర్వహించాలనేది ప్రభుత్వ ఉద్దేశం ఇవాల సెప్టెంబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల కానుంది ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేయనుంది జూలై 12 15 17 తేదీల్లోని 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఆన్లైన్ లో విడుదల చేశారు భక్తుల ఈ విషయాన్ని గమనించి దర్శన టికెట్లను బుక్ చేసుకోవాల్సిందిగా టీటీడీ కోరింది రేపటి నుంచి వైఎస్ఆర్సీపీ ప్లీనరీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి దీనికి సంబంధించిన ఎజెండా ఇప్పటికే సిద్ధమైంది మొదటి రోజు 5 అంశాలపై చర్చ జరగనుంది ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది ప్లీనరీ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు సభ్యుల రిజిస్ట్రేషన్ ఉంటుంది 10 గంటల 10 నిమిషాలకు పార్టీ ఎజెండా ఆవిష్కరిస్తారు అధ్యక్షుడు జగన్ 10 గంటల 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు ప్రార్థన కార్యక్రమం ఉంటుంది 10 గంటల 30 నిమిషాలకు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు అనంతరం సర్వమత ప్రార్థనలు ఉంటాయి 10 గంటల 55 నిమిషాలకు పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రకటన విడుదల చేస్తారు మహిళా సాధికారత విద్య వైద్యంపై తీర్మానాలు ఉంటాయి చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఎన్టీఆర్ స్ఫూర్తి చంద్రన్న భరోసా పేరుతో టీడీపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది మూడేళ్లుగా అరాచక పాలనపై పోరాటం చేస్తున్నామన్నారు చంద్రబాబు ఎక్కడ చూసినా సమస్యలు లేని సమస్యలు సృష్టించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రశ్నించిన వారిని బెదిరించి కేసులు పెడుతున్నారన్న ఆయన తాము కన్నెల చేస్తే వైసీపీ నాయకులు బయటకు రాలేరని అన్నారు పోలీసులు అడ్డుపెట్టుకుని ఏం సాధించలేరని సూచించారు సీఎం జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు జాతీయ విద్యా విధానం పాఠశాలల విలీనంతో పేద పిల్లలను ప్రభుత్వ విద్య దూరం చేయొద్దని లేఖలో పేర్కొన్నారు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 117 వల్ల పాఠశాలలు ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణతో నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వ బడులు ఇంకా దూరం అవుతున్నాయని అన్నారు 2 కిలోమీటర్ పరిధిలో 3 4 5 తరగతులను అప్పర్ ప్రైమరీ స్కూళ్లలోనూ హైస్కూల్స్లోనూ కలపటం వల్ల ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి పూర్తిగా పెరిగిపోయిందని అన్నారు జాతీయ విద్యా విధానం అమలు చేయడం కంటే పాఠశాలలు ఉపాధ్యాయుల్ని తగ్గించే ఆతృత ప్రభుత్వంలో కనిపిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు లోకేష్ అవార్డుల పేరుతో వాలంటీర్లకు ఏపీ ప్రభుత్వం
485.44 దోచిపెడుతోందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఇప్పటికే ప్రకటనల పేరుతో 280 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేరికల విషయంలో బీజేపీ హైకమాండ్ సీరియస్ గా ఉంది. ఇప్పటికే పలుమార్లు చేరికలపై దృష్టి పెట్టాలని రాష్ట్ర నేతలకు చెప్పారు ఢిల్లీ పెద్దలు. ఈగోల పక్కన పెట్టాలని చెప్పినా రాష్ట్ర నేతలు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నేతల మధ్య ఏకాభిప్రాయం రాక ఒకరు తెచ్చిన వ్యక్తిని మరొకరు అడ్డుకోవడంతో చేరికలు ఆగిపోయాయి. ఇదే అంశాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లారు కొందరు నేతలు. దీంతో రాష్ట్ర నేతల భేటీలో చేరికలపై క్లారిటీ ఇచ్చారు ఢిల్లీ నేతలు. ఏకాభిప్రాయం ఉంటే చేర్చుకోండి, రానివి ఉంటే తమ దగ్గరికి పంపాలని నడ్డా అమిత్ షా సూచించారు. రాష్ట్రంలో మోదీ సభ జరిగిన తీరు గతంలో లేదన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్. మోదీ లాంటి నాయకుడిని దశాబ్దాలుగా ఎవరూ చూడలేదని చెప్పారు ఆయన. మోదీ ఏపీకి రావాలని అడిగానని ఆయన ఏపీకి పలుమార్లు వస్తాను అని హామీ ఇచ్చారని తెలిపారు. త్వరలోనే రాష్ట్రానికి మరోసారి రాబోతున్నారని చెప్పారు. బీజేపీ ఫోకస్ తెలుగు రాష్ట్రాలపైన విస్తృతంగా ఉందన్నారు జీవీఎల్. ఏపీలో ప్రత్యామ్నాయం దిశగా బీజేపీనే ఉండబోయే విధంగా ఎదుగుతామని వ్యాఖ్యానించారు. జేపీ నడ్డా 2 రోజుల పర్యటన, అమిత్ షా తిరుపతి రాక, మోదీ సభ ఏపీలో బలోపేతం దిశగానే అడుగులు పడుతున్నాయని అన్నారు. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర సూర్యాపేట జిల్లా అమరారం గ్రామంలో జరిగింది. అమరారం గ్రామానికి మంచినీళ్లు లేవు కానీ గ్రామంలో మద్యం ఏరులై పారుతోందని విమర్శించారు. 3 గంటలు వర్షంలో కూర్చుని న్యాయం కోసం ధర్నా చేస్తే కానీ సర్కార్ లొంగలేదన్నారు. సీఎం కేసీఆర్ పాలన అధ్వాన్నంగా ఉందన్నారు. పాదయాత్ర ఎలా చేస్తారో చూస్తామంటూ తనను బెదిరిస్తున్నారని, ఎలా చెయ్యనియరో చూద్దామని పాదయాత్ర చేస్తున్నారని షర్మిల స్పష్టం చేశారు. ధరణి ఎందుకు తీసుకొచ్చారో సీఎం కేసీఆర్ కైనా తెలుసా అని ప్రశ్నించారు విహెచ్. దొరలకు లాభం చేసేందుకే ధరణి అని పేర్కొన్నారు. దున్నేవాడికి భూమి ఇచ్చిన ఘనత ఇందిరాగాంధీదేనన్నారు. ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత భూముల రేట్లు విపరీతంగా పెరిగాయని విహెచ్ పేర్కొన్నారు. ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న పేదల భూములను పెద్దలకు రాసిచ్చారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేలోపు ఉన్న భూములు మాయం చేస్తారన్నారు. రేపు హెచ్ఎండీఏ ముందు నిరసన చేస్తామని విహెచ్ పేర్కొన్నారు. పెగాసస్ అంశంపై భేటీ అయిన ఏపీ హౌస్ కమిటీ డేటా చౌర్యం జరిగినట్లు నిర్ధారణకొచ్చామని వెల్లడించింది. హోం ఐటీ శాఖల నుంచి సమాచారం సేకరించామని, డేటా చౌర్యం వెనుక పెద్ద పెద్ద వ్యక్తులున్నారని పేర్కొంది. అంతేకాదు దీనికి ఆనాటి ప్రభుత్వ పెద్దల అండదండలు పుష్కలంగా ఉన్నట్లు గుర్తించామంది. 2016 నుంచి 2019 వరకు 40 లక్షల మంది ఓట్లను తొలగించే కుట్ర జరిగిందని వెల్లడించింది. మళ్లీ అధికారంలోకి రావడానికే ఓట్లను తొలగించే కుట్ర జరిగిందని, వాళ్లు చేసిన పాపాన్ని కడుక్కోవడానికే వైసీపీపై బురద జల్లేందుకు ప్రయత్నించారని చెప్పింది. ఏపీఎస్ ఆర్టీసీలోకి భారీగా అద్దె బస్సులు రానున్నాయి. ఈ మేరకు టెండర్లకు ఆహ్వానించింది ఆర్టీసీ. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 659 అద్దె బస్సులు తీసుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇందులో ఏసీ స్లీపర్, నాన్ ఏసీ స్లీపర్, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులు కూడా ఉన్నాయి. జిల్లాల వారీగా అద్దె బస్సులు సంఖ్యను నిర్ణయించి టెండర్లకు ఆహ్వానించింది ఆర్టీసీ. ఎంఎస్టీసీ ఈ కామర్స్ పోర్టల్ ద్వారా టెండర్ల ప్రక్రియ జరగనుంది. కళ్యాణదుర్గంలో 200 ఎకరాలను చెరువును మంత్రి ఉషశ్రీ కబ్జా చేస్తున్నారంటూ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 100 ఎకరాల చెరువును పూడ్చి ప్లాట్లు మార్చి అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నారని పిటిషన్లో తెలిపారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పేర్కొనడంతో హైకోర్టు విచారణకు స్వీకరించింది. కళ్యాణదుర్గంలోని సర్వే నెంబర్ 329లో 100 ఎకరాల సుబేదార్ భూమిని కబ్జా చేశారని పిటిషన్లో తెలిపారు. రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్, ఆర్టీఓలను ప్రతివాదులుగా చేర్చారు పిటిషనర్. 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.
సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన కృష్ణా జిల్లా మత్స్యకారుల ఆచూకీ తెలియకపోవడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఏడు బోట్లు నేవీ హెలికాప్టర్ తో గాలింపు కొనసాగుతోంది. అంతర్వేది నుంచి కోల్కతా వరకు సెర్చ్ ఆపరేషన్ నడుస్తోంది. చెన్నై నుంచి డానియర్ ఫైట్ కూడా వచ్చింది. దీనికి 5 గంటల పాటు సెర్చ్ ఆపరేషన్ చేసే సామర్థ్యం ఉంది. నిజామాబాద్ లో ఉగ్ర లింకులు కలకలం రేపాయి. సిమీ అనుబంధ సంస్థ పిఎఫ్ఐ ట్రైనర్ ఖాదర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. పిఎఫ్ఐ ట్రైనింగ్ పేరుతో మత ఘర్షణలకు కుట్ర పనిన ఖాదర్ నిజామాబాద్ ఆటో నగర్ లో శిక్షణ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. శిక్షణలో చాలా మంది యువకులు ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. బ్యాక్ టు న్యూస్. కేంద్ర మంత్రి పదవికి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా చేశారు. ఇవాల్టితో ఆయన రాజ్యసభ పదవీకాలం ముగియనుండడంతో రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ప్రధాని మోదీకి అందించారు. చివరిసారిగా మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఉపరాష్ట్రపతి పదవి రేసులో ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం నలుగురిని రాజ్యసభకు నామినేట్ చేసింది. రాజ్యసభకు ఎంపికైన వారిలో ఇద్దరు సినిమా రంగం, ఒకరు క్రీడలు, మరొకరు ఆధ్యాత్మిక రంగానికి చెందిన వారు ఉన్నారు. సంగీత దర్శకుడు ఇళయరాజా, దర్శకుడు రచయిత విజేంద్ర ప్రసాద్, పరుగుల రాణి పిటి ఉష, ధర్మస్థలం ఆలయంలో విశేష సేవలందిస్తున్న వీరేంద్ర హెగ్డేను రాజ్యసభకు నామినేట్ చేసింది. రేషన్ దుకాణాల ద్వారా జాతీయ ఆహార భద్రతా చట్టం అమలులో ఒడిశా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఒక రెండు మూడు స్థానాల్లో ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లు నిలిచాయి. తెలంగాణకు 12వ స్థానం దక్కింది. ఆహార భద్రత అమలుపై రాష్ట్ర మంత్రులతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్ఎఫ్ఎస్ఏ ర్యాంకులను విడుదల చేశారు. ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాల్లో త్రిపుర మొదటి స్థానంలో నిలిచింది. తరువాతి స్థానాల్లో హిమాచల్ ప్రదేశ్, సిక్కిం ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు పరిమితంగా ఉన్నప్పటికీ సాధారణ రాష్ట్రాలతో పోటీ పడ్డాయని సూచి తెలిపింది. బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. లాలూను పాట్నా నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు. గత వారం లాలూ తన ఇంట్లోనే మెట్లెక్కుతూ ఉండగా జారిపడ్డారు. దీంతో ఆయనను హుటాహుటిన చికిత్స నిమిత్తం పాట్నాలోని పారాస్ ఆసుపత్రికి తరలించారు. లాలూ భుజం, వెన్నుముకకు తీవ్ర గాయమైనట్లు డాక్టర్లు నిర్ధారించారు. లాలూను సీఎం నితీష్ కుమార్ పరామర్శించారు. ఇక లాలూ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ కు మోదీ ఫోన్ చేశారు. ఆర్జేడీ చీఫ్ త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోర్టు ధికారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ కర్ణాటక హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. కోర్టు కార్యకలాపాలకు సంబంధించిన వీడియోను ఆయన తన సామాజిక మాధ్యమాల ఖాతాలో పోస్ట్ చేశారని పిటిషనర్ ఆరోపించారు. ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా కోర్టు ధికార చట్టాలను ఆయన ఉల్లంఘించారని ఆరోపించారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హెచ్పి సందేశ్ వ్యాఖ్యలతో కూడిన వీడియోను రాహుల్ ట్వీట్ చేశారని పిటిషనర్ ఆరోపించారు. న్యాయస్థానంలో జరిగే కార్యకలాపాలను తిరిగి ప్రసారం చేయకూడదని, మార్పులు చేయకూడదని పేర్కొన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కాగ్ నివేదికపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఆప్ ప్రభుత్వ హయాంలో కాగ్ నివేదిక ఆదాయ మిగులును చూపిస్తోందని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. కాగ్ నివేదిక తమ ప్రభుత్వ నిజాయితీకి అతిపెద్ద రుజువని సీఎం పేర్కొన్నారు. 2015-16 నుంచి 2019-20 వరకు ఢిల్లీ ప్రభుత్వానికి రెవెన్యూ మిగులు ఉందని కాగ్ నివేదిక పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వం లాభాల్లో నడుస్తోందన్న కాగ్ నివేదికపై సీఎం స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆప్ నిజాయితీ ప్రత్యర్థులకు నిద్ర లేకుండా చేసిందని సీఎం చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వానికి 2015-16 నుంచి 2019-20 వరకు మిగులు రెవెన్యూ ఉందని కాగ్ నివేదిక పేర్కొంది. మహారాష్ట్ర అసెంబ్లీలో మైనారిటీలో పడిపోయిన శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం లోక్సభకు కొత్త చీఫ్ విప్ ను నియమించింది. ప్రస్తుతం లోక్సభలో చీఫ్ విప్ గా ఉన్న భావన గాంధీ స్థానంలో రంజన్ విచారేను లోక్సభలో శివసేన చీఫ్ విప్ గా నియమించింది. ఈ విషయాన్ని పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ లోక్సభ స్పీకర్ కు తెలియజేస్తూ లేఖ రాశారు. రాజ్యాంగాన్ని తీవ్రంగా విమర్శించిన కేరళ మంత్రి సాజీ చెరియన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
राज्यांगंगुरिंची तानु चेसिन व्याख्यलनु मीडिया वक्रीकरिंचिंदनी चेप्पारु तानु राज्यांगानी किंचपरचलेदनी अन्नारु ओ कार्यक्रमंलो साजी चेरियन मात्लाडुतू भारतदेशानिकी गोप्प लिखितपूर्वक राज्यांगं उंदनी मनमंता चेप्तू उंटामनी अयिते भारतदेशंलो अत्यधिकुलनु कोल्लगोट्टडानिके ई राज्यांगानी रासारंटू कीलक व्याख्यलु चेशारु बीजेपी बहिष्कृत नेता नुपुर शर्मनु चंपे वाळ्ळकु नजराना इस्तामन्ना अजमीर दर्गा खादिम सल्मान चिस्तीनी अरेस्ट चेशारु राजस्थान पोलीसुलु नुपुर्नु चंपिन वाळ्ळकु तन इंटिने कानुक इस्तानी प्रकटिंचाडु सल्मान चिस्ती नुपुर शर्म तलनु तेच्चिन वाळ्ळकु तन इंटिनी अप्पगिस्तानी वीडियो विडुदल चेशाडु तननु तानु मुस्लिंलनु रक्षिंचे असलैन खाजा सैनिकुडिगा चेप्पुकुन्नाडु सल्मान चिस्ती दींतो चिस्तीपै केस नमोदु चेसिन पोलीसुलु अतन्नि अरेस्ट चेशारु రౌడీ షీటర్ గా ఉన్న చిస్తీపై 13 కు పైగా కేసులు ఉన్నాయని తెలిపారు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఇవాళ వివాహం చేసుకోబోతున్నారు చండీగఢ్ లోని తన నివాసంలో డాక్టర్ గురుప్రీత్ కౌర్ ను పెళ్ళాడనున్నారు కొద్దిమంది సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వెళ్ళనున్నారు ఆరేళ్ల క్రితం మొదటి భార్యకు విడాకులు ఇచ్చారు భగవంత్ మాన్ అయితే పెళ్లి కూతురు ఆప్ సీనియర్ నేత పార్టీ పంజాబ్ శాఖ ముఖ్య అధికార ప్రతినిధి అని తెలిపారు 2015లో మొదటి భార్యతో విడిపోయిన తర్వాత మాన్కు ఇది రెండో వివాహం మొదటి భార్య నుంచి ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం త్వరలో తీసుకురానున్న కొత్త ప్రచార కార్యక్రమాన్ని తనదైన శైలిలో విమర్శించారు ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా దేశవ్యాప్తంగా ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకం పేరుతో చేపట్టనున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంపై స్పందిస్తూ వాటిని ఇళ్లలోనే ఉంచుకోండంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే ప్రతిపక్షాలు బలపరిచిన రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఈ నెల 9న జమ్మూ కాశ్మీర్ కొస్తారని అప్పుడు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు బెంగళూరులో మైక్రో ల్యాబ్స్ పై ఐటీ దాడులు జరిగాయి ఆదాయ పన్ను ఎగ్గొట్టారన్న ఆరోపణలతో దేశంలోని కంపెనీకి చెందిన 40 ప్రాంతాల్లో ఐటీ సోదాలు నిర్వహించారు డోలో 650 టాబ్లెట్ ను తయారు చేస్తున్న మైక్రో ల్యాబ్స్ కరోనా సమయంలో భారీ లాభాలు ఆర్జించింది దేశీయ ప్రైవేట్ విమానయాన సంస్థ స్పైస్ జెట్ విమానం చిక్కుల్లో పడింది 18 రోజుల వ్యవధిలోనే సాంకేతిక లోపంతో ఈ సంస్థ విమానాలు 8 సార్లు అత్యవసరంగా ల్యాండ్ అయ్యాయి మంగళవారం ఢిల్లీ నుంచి దుబాయ్ కి బయలుదేరిన విమానంలో ఫ్యూయల్ ఇండికేటర్లో సాంకేతిక లోపం తలెత్తగా అత్యవసరంగా కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది బుధవారం చైనాకు వెళ్లాల్సిన స్పైస్ జెట్ కార్గో విమానాన్ని వెదర్ రేడార్ ఫెయిల్ కావడం వల్ల వెనక్కి రప్పించారు దీంతో స్పైస్ జెట్ విమానంపై నెటిజన్లు మీమ్స్ తయారు చేసి ట్రోల్ చేస్తున్నారు ఈ మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా అవుతున్నాయి పదే పదే ఏర్పడే సాంకేతిక లోపాల కారణంగా వినియోగదారులు ఎయిర్ లైన్స్ పై నమ్మకాన్ని కోల్పోయారు ట్రాఫిక్ పోలీస్ సమయానుకూలంగా స్పందించడంతో ఓ నిండు ప్రాణం దక్కింది బస్సు కింద పడబోతున్న బాలుని రక్షించిన పోలీస్ అందరి ప్రశంసలు అందుకున్నారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది నెటిజన్లందరూ అతన్ని హీరో అని కొనియాడుతున్నారు ముంబైని వర్షాలు ముంచెత్తాయి దీంతో నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి అనేక ప్రాంతాల్లో రహదారులపైకి భారీగా వరద నీరు చేరడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది పట్టాలు మునిగిపోవడంతో స్థానిక రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది దీంతో లోకల్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ను దారి మళ్లించారు శుక్రవారం వరకు ముంబై సహా శివారు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది హిమాచల్ ప్రదేశ్ లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి కులు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉండడంతో వరదలు ముంచెత్తుతున్నాయి దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయ్యాయి వరదలతో జిల్లాలో ఆరుగురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది కొత్తగా 16159 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది ఇదే సమయంలో 15394 మంది కరోనా నుంచి కోలుకున్నారు దేశవ్యాప్తంగా కరోనా కారణంగా 28 మంది మృతి చెందారు మరోవైపు దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 115212కు పెరిగింది కరోనా ఫోర్త్ వేవ్ ముప్పు ముంచుకొస్తుందన్న ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కోవిడ్ వ్యాక్సిన్ సెకండ్ డోస్ బూస్టర్ డోస్ మధ్య గ్యాప్ ను 6 నెలలకు తగ్గించింది ఈ రెండింటి మధ్య వ్యవధిని తగ్గించాలని వ్యాక్సినేషన్ పై సలహా మండలి నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఇన్స్టిట్యూట్ సూచించింది
టిబెట్ పై తమ పోరాటం రాజకీయ అంశమే కాదన్నారు టిబెట్ టిబెట్ ఆధ్యాత్మిక నేత 14వ దలై లామా ఇందులో సత్యం నిజాయితీ ఉన్నాయని తెలిపారాయన 1935 జూలై 6న జన్మించిన ఆయన టిబెట్ స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు 1959 లో చైనా నుంచి ప్రాణహానిని తప్పించుకుని భారత్లోకి ప్రవేశించారు నాటి నుంచి చాలా ఏళ్లుగా ప్రవాస జీవితం గడుపుతున్న ఆయన 87వ ఏట ప్రవేశించారు హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో టిబెటన్ ప్రవాస ప్రభుత్వానికి బాట వేసి మార్గదర్శిగా ఉన్న దలై లామాకు ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర సీఎం తో పాటు పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు దేశీయ విమానాలు ప్రయాణికులను భయపెడుతున్నాయి స్పైస్ జెట్ విమానాలు సాంకేతిక సమస్య మరిచిపోకముందే విస్తారా ఎయిర్ లైన్స్ లో ఏకంగా ఇంజిన్ ఆగిపోయింది బ్యాంకాక్ నుంచి ఢిల్లీ వెళ్తూ ఉండగా ఒక్కసారిగా ఇంజిన్ ఆగిపోయింది దీంతో సింగిల్ ఇంజిన్ తోనే ఫ్లైట్ ను నడిపారు పైలట్స్ 3 గంటల ప్రయాణం తర్వాత సురక్షితంగా ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ లో ల్యాండ్ చేశారు అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశంలో ఇంధనం వంట గ్యాస్ ధరలు భారీగా పెరుగుతున్నాయి ఈ క్రమంలో గృహోప అవసరాలకు వినియోగించే వంట గ్యాస్ ధర సిలిండర్కు మరోసారి 50 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి దీంతో హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో సిలిండర్ ధర 1100 దాటింది టాలీవుడ్ లో మరో విషాదం జరిగింది ప్రముఖ ఎడిటర్ గౌతమ్ రాజు కన్ను మూశారు ఆయన వయసు 68 సంవత్సరాలు 100ల సినిమాలకు ఆయన ఎడిటర్ గా పనిచేశారు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న గౌతమ్ రాజు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు